पवन कल्याण को मंत्री अंबटी रांबाबू स्ट्रांग काउंटर चारू ब्रो सिनेमालो तननु अवमानिंचेला श्यामबाबू क्यारेक्टर पेट्टारनी आरोपिंचारू ब्रो को काउंटर गा ब्रो सिनेमा तीस्तामनी अन्नारु आयन जनसेनानी पवन कल्याण मंत्री अंबटी रांबाबू मध्य ब्रो सिनेमा वार मुदिरिंदी ब्रो को काउंटर कदनु सिद्धं चेस्तुन्नामनी मंत्री अंबटी रांबाबू अन्नारू पवन कल्याण व्यक्तिगत तीरुपै कदनं सिद्धं चेस्तुन्नामनी स्पष्टं चेशारू ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు నిత్యపెళ్లి కొడుకు పెళ్ళిళ్ళు పెటాకులు తాళి ఎగతాళి బహుభార్య ప్రవీణుడు మూడు ముళ్ళు ఆరు పెళ్ళిళ్ళు ఆయన పెళ్ళిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నామని చెప్పారు పెళ్ళిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది మూడు ముళ్ళు ఆరు పెళ్ళిళ్ళు ఇది కూడా పరిచయం చేస్తున్నాం బహుభార్య ప్రవీణ్యుడు ఇది బాగుంది సరే మీ ఇష్టం మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు మ్రో బ్రో లాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది రాజకీయంగా సినిమా పరంగా ఇక పవన్ నిలిచే అవకాశం లేదన్నారు అంబటి రాంబాబు వారాహి అనే పవిత్రమైన పేరును పెట్టి అమ్మవారి వాహనాన్ని కాళ్ళ కింద పెట్టుకొని పవన్ ప్రయాణిస్తున్నారన్నారు తనను అవమానించేలా శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని ఆరోపించారు పవన్ నటించిన బ్రో నిర్మాత టీడీపీకి చెందిన ఎన్ఆర్ఐ విశ్వప్రసాద్ అని అన్నారు పవన్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందించారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న ముఖ అమెరికాలో డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు విశ్వప్రసాద్ కి ఇస్తే ఆ విశ్వప్రసాద్ గారు ప్యాకేజీని జమ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు ఈ రూటింగ్ లో అంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి ప్యాకేజీని విశ్వప్రసాద్ గారి ద్వారా అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి అందించారని అమెరికా నుంచి పవన్ కు వస్తున్న డబ్బు పెద్ద స్కామ్ అని ఆరోపించారు అంబటి రాంబాబు పవన్ తన సినిమాకు బ్లాక్ మనీని ఉపయోగిస్తున్నారా అని ప్రశ్నించారు పవన్ ఇంతవరకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు బ్రో సినిమాకు ఎంత తీసుకున్నారు సినిమాకు బ్లాక్ మనీని వాడుతున్నారా అని చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన 40 రోజులు చేసి ఎంత రోజు 2 కోట్ల రూపాయలు 23 రోజులు చేశారని ఒకరు అన్నారు 40 రోజులు చేశారని ఒకరు 40 రోజులు చేస్తే 80 కోట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పూర్తి అమౌంట్ ని ఇన్కమ్ టాక్స్ లో చూపించారా లేదా ఇది కావాలి మొత్తానికి బ్రో టాక్స్ వార్ ఏపీలో రసవత్తరంగా సాగుతోంది సినిమాల పేర్లు చెప్పడమే కాదు కథ సిద్ధం చేస్తున్నామని అంబటి చెప్పడం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది